ఈ భూమిపైన మనము ప్రతి నిత్యము ఉపయోగిస్తూ ఉండేవంటే వస్తువు ఏదైనా నీరు కదా. ఆ నీరు లేకుండా మనము బతకగలమా? ఈ నీరు సర్వత్రా ప్రతి వేళను మనము ఉపయోగిస్తూనే ఉంటుంది. నీరు ఒకే రకంగా ఉంటుందా వేరు వేరు రకంగా ఉంటుంది? మీకు తెలిసిన రకాలు చెప్పండి రా. సముద్రంలో ఉప్పుగా ఉంటుంది సార్, కదా మనం తాగేది మంచి నీళ్ళు. సముద్రంలో అయితే ఉప్పు శాతం ఎక్కువ ఉంటాం కాబట్టి ఉప్పు నీళ్లు అవి కదా. అంతేకాకుండా మన ఈ నీరులో ఎప్పుడు అన్ని వస్తువులు కరుగుతుంటుందా లేదా? చక్కెర ఉప్పు అన్ని కాబట్టి నీరుని సార్వత్రిక ద్రావణం అని కూడా అంటారు. ఈ నీరులో ఈ కాఠిన్యత అనేది కూడా వస్తుందా? ఏంటి కాఠిన్యత అంటే అక్షరం అంతదా? మీరు ఎప్పుడు వినింటారు? మీరు కొన్ని చోట్ల పోయినప్పుడు మా ఇంట్లో నీళ్ళు పప్పు తొందరగా ఉడికిపోతుంది, ఆ ఊర్లో నీళ్ళు చాలా నెమ్మదిగా ఉడుకుతుంది అని విన్నారు లేదా? దానికి కారణం ఏంటంటే ఈ జల కాఠిన్యత. ఈ సాధారణ నీటికి ఈ కాఠిన్యత అనేది ఎందుకు వస్తుందంటే మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క బైకార్బోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫైడ్స్ దీంతో అధిక శాతంలో కలిసిపోవడం వల్ల దానికి ఆ కాఠిన్యత వస్తుందన్న. దీంతో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి తాత్కాలిక కాఠిన్యత్వం, రెండోది శాశ్వత కాఠిన్యం. తాత్కాలిక కాఠిన్యం అనేది మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క బైకార్బోనేట్స్ ఎక్కువ మోతాదులో కలవడం వల్ల తాత్కాలికమైనటువంటి కాఠిన్యత వస్తుంది. అదే శాశ్వతమైన కాఠిన్యత అనేది మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క క్లోరైడ్స్ మరియు సల్ఫైడ్స్ ఎక్కువ మోతాదులో కలవడం వల్ల శాశ్వత కాఠిన్యత్వం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను చేతులు కడుక్కునేట మురికంతా వెళ్ళదాను కదా, అంతేకాదు మనం సోప్ వేసుకుంటే నురుగు కూడా రాదు, అది మనం ఇప్పుడు గమనిస్తాం. ఇంకా ఇప్పుడు మొదటిగా నా దగ్గర రెండు నీళ్ళు ఉంది, అమ్మ చేయి కడగరా, తీసుకున్నావా ఈ సోప్ వేసుకో పెట్టు. ఇప్పుడు నురుగు వస్తుంది బారు, నురుగు వస్తుందా లేదా? వస్తాను కదా. ఎందుకంటే అదేంటది? అది సాధారణ నీరు. ఇప్పుడు లావణ్యకు ఈ నీళ్ళు సెట్ చేస్తా. ఇప్పుడు చూడండి వస్తాందా, నురుగు వచ్చిందా? అదే విధంగా ఏమైంది నురుగు? ఎందుకంటే దీంతో ఈ బైకార్బోనేట్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉంది, ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఆ నీటికి కాఠిన్యత వచ్చింది కాబట్టి అక్కడ నురుగు అనేది రావడం లేదు. ఇది కాఠిన్యత వల్ల. ఈ కాఠిన్యతను మనం పోగొట్టాలంటే, ఎందుకంటే ఇది తాత్కాలికమైనటువంటి కాఠిన్యత, దీన్ని వేడి చేస్తామంటే బైకార్బోనేట్స్ అంతా కార్బోనేట్స్గా మారిపోయేసి కింద అవక్షేపంగా ఉంటుంది, నీళ్లు పైన ఉంటుంది. ఆ విధంగా మనం ఈ తాత్కాలికమైనటువంటి కాఠిన్యతను కూడా తొలగించుకోవచ్చు.